సంప్రదాయం. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. ప్రభాకర్ గారు పంపించారు విజయవాడ నుండి. దీపావళి నాడు కొత్త అల్లుళ్లకు బహుమానాలు ఇవ్వడం సమంజసమా అని అడుగుతున్నారు. సమంజసమా అంటే ఉత్సాహాన్ని సంతోషాన్ని కుటుంబ పెద్ద అందరితో కూడా పంచుకోవడం అంటుంది ధర్మం. వివాహం అయిన పిమ్మట కొత్తగా ఆ దంపతులలో అమ్మాయికి శ్రావణ పట్టి అన్న పేరుతో శ్రావణ మాసంలో కోడలికి అత్తామామలు అంటే అబ్బాయి తల్లిదండ్రులు చీర వస్త్రములు జాకెట్ బట్టలు గాజులు ఆభరణాలు వీటన్నిటినీ అమ్మాయికి అందజేయాలి అంటారు. శ్రావణ పట్టి అన్న పేరుతో లోకంలో ఇది ప్రసిద్ధం. అలాగే అమ్మాయి తరఫు వాళ్ళు అబ్బాయికి దీపావళి అన్న పేరుతో విశేషంగా ఇలాగా వస్త్రాదులను అందచేయాలి. కొన్ని ప్రాంతాలలో అమ్మాయికి ఇలాగ అందచేసే సంప్రదాయం ఆషాఢ పట్టి, అబ్బాయికి అందజేయడం శ్రావణ పట్టి అన్న పేరుతో ఒక కుటుంబానికి మరొక కుటుంబం అంది ఇచ్చిపుచ్చుకునేటటువంటి సంప్రదాయాలు ఆషాఢ పట్టి శ్రావణ పట్టి అని కొన్ని ప్రాంతాలలో ఉండగా, మరికొన్ని ప్రాంతాలలో శ్రావణ పట్టి దీపావళి అని నేటికి కాలంలో వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి అల్లుడు అడిగింది కాకుండా మామకు శక్తికి వీలైనది మాత్రమే బహుమతిగా ఇవ్వాలి. అల్లుడు మామగారిని శక్తికి మించిన బహుమతిని అడిగితే ఆ మామగారు కూడా తప్పకుండా ఇస్తానండి, నేను మా మామగారిని అడిగి తీసుకొస్తాను అంటే ఈ అల్లుడు గారు మొహం ఎక్కడ పెట్టుకోవాలి? మీరు మామగారిని అడిగారు కాబట్టి నేను మా మామగారిని అడుగుతాను, మా మామగారు మరి వాళ్ళ మామగారిని వాళ్ళు పైన ఉన్నారు వెళ్ళి తెస్తారు అప్పుడు చూద్దామండి అంటే అది నవ్వే వ్యవహారంగా మారుతుంది. కాబట్టి బహుమతులు అనేవి ఆనందాన్ని కలిగించేవిగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండేలాగా ఉండాలి. కాబట్టి బహుమతులు ఇవ్వాలి అంటే ఇవ్వాలి, అది అనువైనది అయి ఉండాలి.